పోనట్లు సహగమనము చేసిన వనిత యమదూతల నుండి భర్తను తీసుకొని స్వర్గం. భార్యకు, నా భర్తను యమదూతలు తీసుకొని పోచుండగా నేను ఇక్కడ ఎందుకు ఉండవలను అని తోచును. తాను కూడా సహగమనము చేసి భర్తను యమదూతల నుండి లాగుకొని స్వర్గమునకు తీసుకొని పోను. ఇక ఏ కారణము చేతనైనను సహగమనము చేయనచో ఆమె తన వైధవ్యమును పూర్తిగా నిర్వహించవలను. అంటే మనకి శ్రీ గురు చరిత్రలో ఉంది కదమ్మా, ఆ రాజు కూతురు ఆమె సోమవారం వ్రతం చేస్తుంది, ఆమె కూడా సహగమనానికి సిద్ధపడితే భర్త శరీరము దొరకనందు వలన ఒక సంవత్సరం పాటు ఎదురు చూడమంటారు. అప్పుడు ఆమె భర్త తిరిగి వస్తాడు కదా సోమవారం వ్రత ప్రభావం వలన. అప్పటి రోజుల్లో ఆ సహగమనం అనేది ఒక చాలా కఠినమైన సాధన అట్లా చేసేవారు, భర్తకి స్వర్గం వస్తుంది అని చెప్పి. సరే, ఎవరైనా ఏ కారణమైన చేతనైనా సహగమనం చేయనచో బ్రతికి ఉన్నచో, అంటే ఆ స్త్రీలు ఉన్నారనుకోండి, సహగమనం చేయకుండా వాళ్ళు కేశాలు తీసేయాలంట. తపస్సు చే శరీరమును పరిశుద్ధము చేయవలను. విధవాధర్మములను అనుసరించి రంగు బట్టలు, అలంకారములు, సుగంధ పదార్థములు మొదలగు మోహ వర్ధకములగు పదార్థములను త్యజించి చాంద్రాయణాది తపములను చేసి తన శరీరమును శోషింప చేయవలను. అనగా నారాయణుని నిత్యము సేవించాలంట. నారాయణ విగ్రహమును ఎదుట నుంచుకొని నవవిధ భక్తులతోనూ నారాయణుని తన భక్తగా భావించి పూజిస్తారంట కొందరు. విష్ణువును భతృభావముతోనే పూజించవలను, వేరొక విధముగా కాదు అని కూడా మన శాస్త్రంలో చెప్పబడిందంట. ఇక్కడ భర్త అంటే మన లౌకికమైన మీనింగ్ తీసుకోకూడదమ్మా. ఆ భర్త అంటే భరించువాడు, అంటే వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా ఆ భగవంతుడే మోస్తాడు, అట్లాంటి భావంతో ఉండాలి. భర్త అంటే మన లౌకికంగా తీసుకునే భార్య భర్తల సంబంధం కాదు. ఇక్కడ పరమాత్మే అసలైన భర్త చెప్తారు కదా, ఆమె నా భర్త నాతో మాట్లాడతలేదని ఏడుస్తుంటది. అప్పుడు బాబా చెప్తారు కదా అట్లా, అసలైన ఆయన ఎవరంటే భగవంతుడే. అట్లా శ్రీకృష్ణుని కూడా భర్తగా పూజించిన ఆమె మనకు కథల్లో వినిపిస్తుందమ్మా మీరాబాయి. అప్పుడు మీరాబాయికి భర్త ఉన్నాడు, ఆయనను విడిచి ఆమె ప్రభువును సేవించింది. ఆమెకు ప్రభువు ఎట్లొచ్చారు అసలు భర్తగా అని అడుగుతారు మాల్వాలరాజు గారికి. అనుమానం వస్తుంది. అప్పుడు స్వామి ప్రకాశానంద వారు చెప్తున్నారు, బాల్యకాలమున మీరాబాయి కొందరు చెలికత్తలతో ఆడుకుంటుంది, అంటే చిన్నతనంలో వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటుంది. బాల్య వివాహాలు చేసేవారు కదా, వాళ్ళు వాళ్ళ భర్తల పేర్లు చెప్తారు. ఒక ఆమె తాను వరించిన వ్యక్తి పేరు ప్రతాప సింహుడు అనను, మరొక ఆమె కేసరి సింహుడు అన్నది. ఈ విధముగా సకులందరూ వాళ్ళ భర్తల పేర్లు చెప్పారు. ఇక ఇప్పుడు మీరాబాయి వంత వచ్చినది. ఆమె కూడా ఆలోచించింది, అయ్యో అందరికీ భర్తలు కలరే, నాకు భర్త లేకపోయినా అనుకున్నది పాపం, నాకెందుకు లేడు అని ఆమెకు దుఃఖం వచ్చిందంట. చిన్నతనం కదా, తెలీలా పాపం ఆమెకి. అప్పటికి మీరాబాయి వయసు 7-8 సంవత్సరములు. ఆమె తల్లిదండ్రులను అడిగను, నా స్నేహితురాందరికీ భర్తలు కలరు, నాకు భర్త లేరా అని అడిగింది. తల్లిదండ్రులు నవ్వుతూ మీరాబాయితో ఒక కృష్ణుని విగ్రహం, ఆయన గిరిధరుడు అంటాడు, దాన్ని చూపించి నీ భర్త ఈ గిరిధరుడే అన్నారు. ఈ మాట విని మీరాబాయి చాలా సంతోషించను, అందరికంటేనూ నా భర్త గొప్పవాడని చెప్పుచూ ప్రభు పారాయణకు మీరాబాయి గిరిధరా గిరిధరా అనచూ భక్తి అందు నిమగ్నురాలయ్యను. ఆమె తండ్రి సర్దారు, ఆయన మీరాబాయి పెండ్లి రాణాతో చేయుటకు ప్రయత్నించను. ఇది తెలుసుకొని మీరాబాయి కిన్నురాలై పలికెను, మీరు నా పెండ్లి గిరిధరునితో చేశారు కదా, నా భర్త గిరిధరుడే కదా, ఇదేమిటి ఇట్లు చేయుచున్నారు, నన్ను విచారణగా చేయుచున్నారా అని తాను పెండ్లి చేసుకున్నదని పట్టుబట్టింది.
తాను అవినాశియగు ప్రభువును పరిణయమాడినందున ఇక వివాహము కూడదని పట్టుకట్టింది. ఈ విధముగా మీరాబాయి బాల్యము నుండి ప్రభువునే భక్తగా తలచి ఆయన యందు భక్తిని కలిగి ఉండెను. ఆమె దృష్టిలో ప్రభువు తప్ప వేరే భర్త లేనందున భర్తృ వియోగము కూడా ఆవిడకు లేదు. అప్పుడు రాజుగారు ఇంకా అడుగుతున్నారు, ఇది చక్కగా ఉన్నది, ఈ ఈ విషయము ఇంతవరకు నాకు తెలీదు, ప్రకాశానంద స్వామి వారి వలన నేను ఈ సంగతి తెలుసుకోగలిగాను, చాలా సంతోషం అని ఆయన ఆ రోజుకి సెలవు తీసుకున్నారు. ఇది ఈరోజు మాస్టర్ గారు దేవుని మతం ఏది అనే విషయం చెప్తున్నారు. దేవునికి అసలు మతం ఉన్నదా? మతం ఉంటే దేవుని మతం ఏది? అది ఒక కుగ్రామము వెలుపలనున్న పాత మసీదులో ఆ ఫకీరు కన్నులు ఎరమోర్చి ప్రశాంతముగా కూర్చొని ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు. కొద్దిసేపట్లో దాసుగణం అనే భక్తుడు వచ్చాడు. ఆ ఫకీర్ ఒక్కసారి కన్నులు తెరిచి ఏమిటి చెప్పదలిచావు అన్నట్లు అతని కేసి చూచి చిన్నగా నవ్వారు. దాసుగణ భక్తి ప్రపత్తి లుక్కిపడేలా చేతులు జోడించి, బాబా నేను పవిత్రమైన త్రివేణి సంగమానికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి అనుమతిస్తే బయలుదేరుతాను అన్నాడు. ముస్లిం సేవకుడైన అబ్దుల్లా వినేటట్లు, పక్కన అబ్దుల్లా కూడా ఉన్నాడు, అబ్దుల్లా వినేటట్లు చెప్తున్నాడు. ఆ రోజులలో సాయి హిందువా లేక ముస్లిమా అన్న చర్చ భక్తుల మధ్య వేడి వేడిగా సాగుతుండేది. సాయి తన హిందూ ధర్మాన్ని కూడా గౌరవిస్తారని అబ్దుల్లా గుర్తించాలని దాసుగణం ఆశించాడేమో మరి అంటున్నారు. అంటే అప్పుడు బాబా ఎక్కడ దొరకలేదమ్మా, ఆయన హిందూ అని చెప్పలేదు, ముస్లిం అని చెప్పలేదు. అందుకని భక్తులు కూడా ఎక్కడ బాబా పొరపాటున ఆయన ఏ మతానికి చెందారని చెప్తారు అని ఎదురు చూసేవాళ్ళు, ఒక్కొక్కసారి చర్చలు జరిపేవారు. అయినా బాబాకు అసలు సర్వమత సమానత్వం కోసం వచ్చిన అవతారమే కాబట్టి ఎక్కడా బయటపడలా బాబా. ఇతనికి కూడా దాసుగణకు కూడా అది ఇతనికి తెలియాలి బాబా హిందూ అని చెప్పి ఆశించాడేమో మరి అంటారు మాస్టర్ గారు. లేక అతనికి అనుమతినివ్వక అది అనావశ్యకమని ఆటంకపరచగలరని అబ్దుల్లా ఆశించాడేమో. బాబా ముస్లిం అనుకోండి, అప్పుడు దాసుగణకి ఇవ్వరు అనుమతి అని అబ్దుల్లా అనుకొని ఉండొచ్చు. లేకపోతే ఇతను అనుమతిస్తే, బాబా అనుమతిస్తే బాబా హిందూ అని అబ్దుల్లాకు తెలియాలని దాసుగణం అనుకొని ఉండొచ్చు. అది మరి మనకు తెలియదు కదా అంటున్నారు మాస్టర్ గారు. స్థూల దృష్టికి సన్నివేశం ఎలా కనిపించినా మన పౌరాణిక గాథలలో ఒక కథను గుర్తుకు తెస్తుంది ఈ సంఘటన. ఒక రాజు వద్దకి ఇద్దరు స్త్రీలు వచ్చి వారిలో ఒకరి వద్దనున్న పసిబిడ్డ తనదంటే తనదని, దానిని తనకే దక్కేలా న్యాయం చేకూర్చమని రాజు వద్దకొచ్చి ఫిర్యాదు చేసుకున్నారు. రాజు భావగర్భితముగా కర్తవ్యం ఏమన్నట్లు మంత్రి కేసి చూశాడు. మంత్రి అన్నాడు, రాజా ఇలాంటి విషయాలలో సత్యాసత్యాలు మనం నిర్ణయించలేము, మీ సమక్షంలో వాళ్ళల్లో వాళ్ళనే తేల్చుకొని బిడ్డను దక్కించుకోమ్మనండి అన్నాడు. రాజు అలానే ఆజ్ఞాపించాడు. ఆ స్త్రీలిద్దరూ వాదించుకొని తిట్టుకొని చివరకు దెబ్బలాడుకొనటం మొదలు పెట్టారు. నెట్టుకోవటం తీసుకోవటంలో ఆ బిడ్డపై పడబోతున్నారు. ఇద్దరిలో ఒక ఆమె అదేమి గమనించకుండా ఎంతసేపటికి అవతలి స్త్రీని సాధ్యమైనంత బలంగా కొట్టి తను పగ తీర్చుకొనటానికి యత్నిస్తున్నది. రెండో ఆమె మాత్రము ఎక్కడ తామిద్దరూ ఆ బిడ్డపై పడితే బిడ్డకేమి దెబ్బ తగులుతుందోనని వెనక ముందు చూచుకోవటంలో ఎక్కువగా దెబ్బలు తింటున్నది. ఇంతలో ఆ బిడ్డ ఆ గొడవకు భయపడిపోయి నెక్కులు పెట్టి ఏడవనారంభించింది. ఆ రెండవ స్త్రీ బిడ్డకేమి దెబ్బ తగిలిందోనని భయముతో మొదటి స్త్రీ తనను కొడుతున్న లెక్క చేయక ఆ రెండవ స్త్రీ బిడ్డను ఎత్తుకోపోయింది. అది అవకాశముగా తీసుకుని మరీ బలంగా కొట్టసాగింది మొదటి స్త్రీ. అది చూచి రాజు కేక వేసి ఇద్దరిని నిగ్రహించారు, ఇద్దరు నాటారు కొట్టుకోకండి అని.
ఆ రెండవ స్త్రీయే ఆ బిడ్డకు అసలైన తల్లి అని నిర్ణయించాడు. ఈ ప్రాచీన భారత కథే రూపాంతరము చెంది బైబిల్లో ఒక చక్రవర్తి కథగా కూడా రూపొందింది. సత్యాసత్యాల మధ్య జరిగే పోరాటం ఇలానే ఉంటుందని, పరమార్థము ధర్మము సురక్షితముగా కొనసాగటమే సజ్జనులకు సమ్మతమని, వ్యక్తిగతమైన లాభ దృష్టి ద్వేషాలే దుర్జనులకు ప్రధానమని కథలోని లీతి. అంటే వ్యక్తిగతమైన లాభ దృష్టితో చేసేదే ద్వేషాదులకు దారి తీస్తుంది, అలాంటివే దుర్జనులకు ఇష్టమవుతాయంట. పై కథలో నిజం నిగ్గు తేలిన ఆ స్త్రీల మధ్య ద్వేషము అసూయ పెరుగుతాయి కానీ సమసిపోవు. కానీ మొదటి చెప్పిన తీర్పు ఇలాంటిది కాదు. అంటే బాబా దగ్గర చెప్పిన తీర్పు అలాంటిదో చెప్తున్నారు, ఈ రాజు చెప్పిన తీర్పు లాగా లేదు అంటున్నారు. గను గంగా యమున సంగమములు స్నానం చేయాలంటే అంత దూరం పోవాలా? సత్యమైన సంగమం భక్తి శ్రద్ధలు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. నీకంత భక్తి శ్రద్ధలుంటే అవి ఇక్కడ లేవా అంటూ తమ చేతితో ప్రదేశాన్ని చూపించారు. అవి ఆ భక్తి శ్రద్ధలు లేకుంటే అక్కడా లేవు అన్నారు. అంటే నీకు గనక నిజంగా భక్తి శ్రద్ధలుంటే ఇక్కడే ఉంటాయి. నీకు భక్తి శ్రద్ధలు లేవనుకో, గంగా యమునలు అక్కడ కూడా నీకు లభ్యమవ్వవు అని బాబా చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య సంశయాన్ని ఎలా తీర్చారో చూడండి అంటున్నారు మాస్టర్ గారు. దాసగను అబ్దుల్లాలకు ఏమి అర్థం కాక బాబా చూపించిన ప్రదేశం వైపు నేలకేసి చూశారు. అక్కడ పక్కనే సాయి పాదాలు మాత్రమే ఉన్నాయి. వాటి నుండి అద్భుతమైన రీతిన నీరు ప్రవహిస్తున్నది. దాసగను పరవశించి ఆయన పాదాల మీద రాలాడు. ఆ నీటిని చేతితో తీసుకుని ఒక్క తృతి ఆలోచించి దానిని నెత్తిన చల్లుకొని లేచాడు. సాయి కొంటిగా అతని కేసి చూచి నవ్వి ఊరుకున్నారు. అంటే అంత స్పష్టంగా సాయి గురువు పాదాలే గంగా యమునలకి స్థానాలని పవిత్రమైనవని ఆయన రుజువు చేసినా కూడా దాసుగను ఆయన మూర్ఖత్వాన్ని విడిపోలా. ఇంకా దాసుగనులో బాబా ముస్లిం అనే భావం ఉంది. అందుకే అతని తీర్థంగా తీసుకోకుండా నెత్తిని చల్లుకొని ఊరుకున్నాడు. గంగ ఉద్భవించేది విష్ణు పాదాల నుండే కదా, మరి సాయి తాము విష్ణువేనని గంగ మన భక్తి శ్రద్ధలకు మెచ్చి సాక్షాత్కరించగల దైవశక్తి స్వరూపమని తెలిపి సాయి తన ధర్మాన్ని సమర్థించారని అతడు సంతోషించాడు. కాబోలు దాసగన్ అట్లా సంతోషించాడు. కానీ చిత్రం ఏమంటే ఇది చూస్తున్న అబ్దుల్లా కూడా పారవశ్రంతో కళ్ళు మూసుకొని అల్లాహు అక్బర్ అని గొణిగాడు. అతడు ఎందుకు ఆనందించాడో ఎవరికి తెలుసు? ఎవరి ఖురానులో ఇస్మాయిల్ ప్రవక్త జన్మించినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ తాగే నీరు దొరకక అందరు బాధపడుతున్నారు. అతని తండ్రి భగవంతుని ప్రార్థించాడు. ఇంతలో ఆ దివ్య శిశువు కాళ్ల వద్దనున్న పెద్ద కొండరాయి నుండి నీరు ప్రవహించనారంభించింది. ఆ భగవంతుని లీలే అబ్దుల్లాకు గుర్తు వచ్చింది అంటున్నారు. ఆ త్రివేణి సంగమంలో వేరువేరుగా కనిపించే గంగా యమునలు అదృశ్యముగా అంతర్వాహినిగా, అంటే మన అంతరంగ లోపల హృదయంలో ఒక వాహినిగా ప్రవహిస్తుందంట. అంటే శుద్ధ చైతన్య స్రవంతి లా ఉన్న సరస్వతితో కలుస్తాయి. అంటే ఈ గంగా యమున నదులు సరస్వతి నదితో, సరస్వతి నది అంతర్హితంగా ప్రవహిస్తుంది మన హృదయంలో వాహినిలాగా అంటున్నారు. ఇవి మూడు కలిసి ఒకటవుతాయి. సాయి అనే త్రివేణి సంగమంలో హిందూ ముస్లిం ధర్మాలు దాసుగను అబ్దుల్లాల హృదయాలతో సమాధాన పడతాయి. అంటే సమాధాన పడని హృదయాలల్లా భక్తి శ్రద్ధలు లేనివే. అంటే ఇక్కడ సమాధాన పడిన హృదయాలేమో త్రివేణి సంగమం అవుతాయి, సమాధాన పడనవేమో భక్తి శ్రద్ధలు లేనివి అంటున్నారు. అతి దివ్య సన్నివేశాన్ని తిలకించే భాగ్యం లేనివి ఆ హృదయాలు. ఆ సత్యములో భిన్నాభిప్రాయాలకు తావుంటుంది, కానీ అసత్యములో భిన్నాభిప్రాయాలకు తావుంటుంది కానీ సత్యం విషయంలో అభిప్రాయాలకే తావుండదు. సమన్వయాలే సత్య స్వరూపము.
అది తెలియని నామమాత్రులైన వివిధ మతస్థులందరూ ఆయన ఇస్లాముతో లాలూచి పడిన హిందువును హిందువులతో లాలూచి పడిన ముస్లిమను కలుస్తారు. అట్లా తలిచారు కూడా అంటున్నారు మాస్టర్ గారు. అంటే ఇక్కడ రాజుగారు ఆ ఇద్దరు తల్లుల విషయంలో ఇచ్చిన తీర్పు వలన ఏం జరిగింది, ఆ ఇద్దరు స్త్రీల హృదయాల్లో కూడా ద్వేషము అసూయలు శత్రుత్వాలు పెరుగుతాయమ్మ. కానీ బాబా ఇచ్చిన తీర్పు ఏంటి, ఈయన హిందువా ముస్లిమా అని ఇద్దరికి వేరు వేరు అభిప్రాయాలు రావటంలో బాబా ఇచ్చిన తీర్పు వలన వీళ్ళ హృదయాలు సమాధాన పడ్డాయి. దానికి నిదర్శనమే అబ్దుల్లా కూడా అల్లాహు అక్బర్ అని గొనిగాడు అంటున్నారు మాస్టర్ గారు. అంటే ఒక మహాత్ముడు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే అక్కడ భక్తుల హృదయాలు, ఆ గొడవ వచ్చిన వాళ్ళ హృదయాలు కూడా సామరస్యంతో చక్కగా పరిష్కరించబడేటట్లుంటాయి. ఇప్పుడు బాబా తను హిందూ అని చెప్పలా ముస్లిం అని చెప్పలా ఇద్దరి మనసుల్లో ఉన్న వాటికి సమాధానం చెప్పారు. అంటే దాసగణ కూడా ఉన్నది బాబా ముస్లిం అన్న అనుమానం. అందుకే తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత బాబా సమాధి చెందిన తర్వాత ఒక మహాత్ముని దర్శించారంట. అప్పుడు ఆ మహాత్ముడు చెప్తాడు, నువ్వు ఎంత పొరపాటు చేశావు, బాబా లాంటి మహాత్ముని పాదాల నుండి వచ్చిన ఆ నీటిని నెత్తి మీద చల్లుకున్నావే కానీ తీర్థంగా లోపలికి తీసుకోగలిగలేదు కదా, నీకు మళ్ళీ అది దొరకదు అని ఆయన దాసగణకి క్లాస్ పిగుతారు. అప్పుడు దాసగణ తను చేసిన పొరపాటుకు బాధపడతాడు. కానీ బాబా సమాధి చెందుతారు కదా, అతనికి అంతటి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. అందుకని మనం బాబా ముస్లిమా హిందువా అని పోట్లాడుకునే వాళ్ళకి ఆయన ఇచ్చే సమాధానం చెప్పారు మాస్టర్ గారు. అందుకే భగవంతుని మతం ఏది, భగవంతునికి ఒక మతం అంటూ లేదు. ఆలోచిస్తే సర్వమత సామరస్యం కోసము వెలిసిన సాయినాథుడికే మనము మతాలంతగట్ట చూసాము. ఈయన హిందూ అంటాము, ఈయన ముస్లిం అంటాము, ఈయన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారంటారు అక్కడ ఉన్నారంటారు. అంటే బాబా చెప్పిన విషయాలు కూడా మన పైచనతో ఆయన కాపాడిస్తున్నాం అన్నమాట. అలాంటి నమ్మకాలను విడనాడాలని మాస్టర్ గారు మనందరికి బోధిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై, శ్రీ గురుదేవ్.